కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని తోలుకొడు గ్రామంలో గత మంగళవారం అనుమానాస్పద స్థితిలో మరణించిన మల్లాది నాగేంద్రమ్మ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందజేశారు. పరామర్శించిన వారిలో మాజీ జెడ్పీ చైర్మన్ గద్దె అనురాధ, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యలు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగేంద్రమ్మను అత్యాచారం అనంతరం హత్యకు గురైంది అన్నారు. అయితే ఈ కేసును పోలీసులు మభ్యపెట్టే ప్రయత్నం చేశారని, అయితే మృతురాలి కుటుంబ సభ్యుల తరపున తెలుగుదేశం పార్టీ పోరాటం చేయడంతో కొంతవరకు పురోగతి లభించింది అన్నారు. పోలీసులు అరెస్టు చేసిన అనుమానితులను విచారించి కఠిన శిక్షలు అమలయ్యేలా చూడాలని వారు కోరారు. చనిపోయినందుకు రాష్ట్ర గవర్నమెంట్ నుంచి కనీసం 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలి. రాష్ట్ర గవర్నమెంట్ బాధ్యత ఏంటి? ఒక రెండోది వాళ్ళకు ఉరి శిక్ష వేయించాలి. అందుకని వచ్చారు.